గతంలో మా పార్టీ నాయకత్వం ఒక స్పష్టమైన అభియోగాన్ని, స్పష్టమైన ఆరోపణని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తనకున్న అధికార యంత్రాంగాన్ని రాజకీయపరమైన అవసరాలకు వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి తెరలేపుతున్నారని, వారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని ఇక్కడ రాజకీయానికి, అరాచకీయానికి వాడుకుంటున్నారు అని చెప్పి మేము అభియోగాలు, ఆరోపణలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆఫీస్ ఏదైతే హైదరాబాద్లో ఇంకా కూడా వారి తాత్కాలిక కార్యాలయం ఉందో, దానిలోంచి కుట్రలకు కేంద్రంగా ఆ ఆఫీస్ను మార్చుకుని అక్కడి నుంచే ఈ కుట్రలన్నిటికి కూడా వారు చేస్తా ఉన్నారు. దాన్ని కుట్రల కేంద్రంగా మారింది ఈ ఆఫీస్ అని చెప్పి కూడా మేము ఆరోపించడం జరిగింది. దానికి అనుగుణంగానే సర్వేల పేరు మీద, ఎన్నికల్లో ఏ పరిస్థితి ఉందో తెలుసుకోవడానికనే సర్వేల పేరు మీద మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఈరోజు తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు మోహరించారు అని మేము ఆరోపిస్తా ఉన్నాం. అదే పోలీస్ వ్యవస్థను, మొదలు సర్వేలను పంపారు, అదే పోలీస్ వ్యవస్థను ఇప్పుడు డబ్బుల పంపిణీకి, ఎన్నికల్లో విచ్చలవిడి అరాచకానికి, అరాచకీయానికి చంద్రబాబు నాయుడు గారు, వారి మిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ డబ్బును విచ్చలవిడిగా పంచేదానికి, కోట్ల రూపాయలు పంచేదానికి తెరలేపడం జరిగింది. దానికి నిన్న ప్రత్యక్షంగా కొంతమంది ఈ పనిలో దొరికిపోయినారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిన్న సాయంకాలం మా కార్యకర్తలు ప్రచారంలో ఉండగా, మా నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో ఉండగా కొంతమంది వ్యక్తులు అక్కడ అనుమానాస్పదంగా కనబడ్డారు. కనబడితే వారిని పట్టుకొని మేము వెంటనే స్థానిక పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఆ పోలీసులకు అప్పచెప్పిన తర్వాత వారిని గుచ్చిగుచ్చి మా కార్యకర్తలు వారిని అడిగారు, పోలీసులు కూడా అడిగారు, ఎవరు మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు స్థానికులుగా కనబడడం లేదు, ఏం చేస్తున్నారంటే మొదలు సమాధానం చెప్పలేదు. తదనంతరం వాళ్లే ఒప్పుకున్నారు, మేము ఆంధ్రప్రదేశ్ పోలీసులో ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్, ఇది వాళ్ళ ఫోటోలు, ఒక ఆయన పేరు నారాయణ రెడ్డి, ఇంకొక ఆయన పేరు వెంకటేశ్వరరావు, ఇంకొక ఆయన పేరు మధుబాబు. ఈ ముగ్గురు కూడా నిన్న మా కార్యకర్తలకు అక్కడ ధర్మపురిలో దొరికిపోవడం జరిగింది. వాళ్ళ మొబైల్ నెంబర్లు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళ బ్యాడ్జ్ నెంబర్లు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళు పోలీసులు అని ధృవీకరించుకున్న తర్వాతనే మేము ఈ సమావేశం రోజు పెడతా ఉన్నాం. అంటే ఇది కేవలం సమాచారణ సేకరణ వరకు, వారు అంతవరకు మాత్రమే పరిమితమై ఉంటే మేమేం అనుకునే వాళ్ళం కాదు, మేము వేరే లక్ష్యంగా ఆలోచించే వాళ్ళం కాదు. కానీ ఎంత అరాచకంగా నడుస్తూ ఉంది వ్యవస్థ ఇక్కడ అంటే, వారు అక్కడ దొరికిన అరగంట లోపలనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంలో ఉండే ఒక ఏసీపీ, డిఎస్పీ, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డిఎస్పీ, ఆయన పేరు బోస్, ఫోన్ చేసి అక్కడ ఉండే స్థానికంగా ఉండే పోలీస్ అధికారులకు ఫోన్ చేసి వారిని, వారి మీద అసలు ఎందుకు అరెస్ట్ చేసినారు మీరు, ఏం అవసరం వచ్చిందని చెప్పి వారి మీద కొంత, ఎందుకంటే ఈయన డిఎస్పీ స్థాయి అధికారి, వాళ్ళు సిఐ స్థాయి, ఎస్ఐ స్థాయి అధికారులు, వారి మీద పెత్తనం చేసి వెంటనే విడిపించే ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న ధర్మపురిలో దొరికింది, మొన్న మీరు చూసినట్టయితే హైదరాబాద్లో ఇక్కడ హవాలా డబ్బులు దొరికినాయి. వల్లభనేని అనిల్ కుమార్ అనే తెలుగు యువత నాయకుడు, రమణ గారికి అత్యంత సన్నిహిత సహచరుడు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రమణ గారికి అత్యంత సన్నిహితుడు, ఆయన కుడిభుజంలాగా ఉండే వ్యక్తి వల్లభనేని అనిల్. మరి వల్లభనేని అనిల్ గారి వాహనంలో 59 లక్షల ఒకవైపు దొరకడం, వీళ్ళేవో కింద మోహరించి ఉండడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మేము ముందు నుంచి కూడా ఊహిస్తున్నట్టుగానే, అనుమానిస్తున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు, వారి మిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వారికి ఆంధ్రప్రదేశ్లో ఉండే అధికార వ్యవస్థను అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా డబ్బుల పంపిణీకి, విచ్చలవిడిగా ఈ అరాచకీయానికి తెరలేపినట్టుగా కనబడుతుంది.